హేమంత సమీరం రచన సింగమనేని నారాయణ గారు ఆ ఇంటి వసారాలో పెద్ద మనుషులనే వారందరూ కుర్చీల్లోనూ సోఫాల్లోనూ కూర్చొనున్నారు పురోహితుడు కూడా వారితో పాటు సిద్ధంగా ఉన్నాడు పెళ్లి పత్రిక రాయటమే ఇక తరువాయి అమ్మ పెళ్లి పత్రికలో నీ పేరును హేమగా మారుస్తున్నాం అన్నాడు పురోహితుడు కాబోయే పెళ్లి కూతురు సమీరతో నా పేరు ఎందుకు మారుస్తారు నా పేరు మార్చడానికి నేను ఒప్పుకోను నా పేరు చాలా అందంగా ఉంది అంది కాబోయే పెళ్లి కూతురు కోపం కనబరుస్తూ పేరు బలాలు కుదరలేదమ్మా అబ్బాయి పేరు హేమంత్ కదా అందుకోసం నీ పేరును హేమగా మార్చాల్సి వచ్చింది అన్నాడు పురోహితుడు చాలా శాంతంగా నచ్చజెప్పే ధోరణిలో కుదరకపోతే నా పేరుకు సరిపడే విధంగా పెళ్లి కుమారుడి పేరే మార్చండి నా పేరు మారిస్తే మాత్రం నేను ఒప్పుకోను మా నాన్న చాలా ఇష్టంగా ఎంతో ప్రేమతో నాకు ఈ పేరు పెట్టారు అంటూ ఏ నాన్న అంటూ ఎదురుగా కూర్చున్న తండ్రిని కూడా తలూపించింది ఆమె మాటలతో పాటు గలగల నవ్వులు కూడా అక్కడున్న అందరికీ వినిపించాయి ఎక్కడైనా కానీ పెళ్లి కూతురు పేరు మారుస్తారు కానీ పెళ్లి కుమారుడు పేరు మార్చరమ్మా అన్నాడు పురోహితుడు కొంత అసహనంతో సరే ఒక పని చేద్దాం పెళ్లి కుమారుడినే మార్చేద్దాం అంది పెళ్లి కూతురు నవ్వుతూ సరదాగా అంటే నీ అభిప్రాయం ఏమిటో అర్థం కాలేదమ్మా చాలా విచిత్రంగా మాట్లాడుతున్నావమ్మా నువ్వు అన్నాడు పెద్ద ఆయన పెళ్లి దగ్గర బంధువు అతడు అర్థం కాకపోవటానికి ఇంతలో డొంక తిరుగుడు ఏముంది పెద్ద ఆయన నా పేరుకు సరిపడే పేరు బల బలాబలాలు కుదిరే మరో పెళ్లి కుమారుడు వెతుకుదామా అంతేగా అంది సమీరా చిరునవ్వులు చిందిస్తూ హాస్యంగాను ఆట పట్టించేలాగా ఆ మాటకు అందరూ జడుచుకున్నారు ఈ పిల్ల ఏమి రా బాబు ఇలా మాట్లాడుతూ ఉంది అసలు పెళ్లి పత్రిక రాసే చోటే ఈ పిల్లకేం పని చెవులు కొరుక్కున్నారు ఇదేదో తెగే వ్యవహారంలా లేదే అనుకున్నారు పెళ్ళికొడుకు పేరును మార్చమనే పిల్లను మేము ఎక్కడా చూడలేదబ్బా అని గుసగుసలు పోయారు పెళ్ళికొడుకు తరపున కూర్చున్న ఆడవాళ్ళు మగవాళ్ళు పెళ్లి కూతురు తరపున కూర్చున్న బంధువులు మాత్రం అసలు ఆశ్చర్యపోయినట్టే కనిపించలేదు వాళ్ళు పెళ్లి కొడుకు తరపు కూర్చున్న ఆడాళ్ళు మగవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కానీ వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది కనపడలేదు చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా ఎడ్డం అంటే తెడ్డం అంటుంది పిల్ల అనుకుని నవ్వుకున్నారు పెళ్లి చూపులు లాంటివి జరిగే పెట్టుపోతలు కూడా మాట్లాడటం అయిపోయి పెళ్లి తేదీలు కళ్యాణ మండపం కూడా ఫిక్స్ అయిపోయి తీరా పెళ్లి పత్రిక రాసే రోజున ఈ హఠాత్ పరిణామం ఏమిటి అక్కడ చేరిన చాలామందికి విచిత్రం అనిపించింది జరుగుతున్న వ్యవహారం చూస్తుంటే అసలు సమీరను పెళ్లికి ఒప్పించడమే గగనమైంది అమ్మ నాన్న అన్న వదిన తమ్ముడు దగ్గర బంధువులు స్నేహితులు అందరికీ సమీర ఎంఏ పూర్తి చేసి బీఈడి కూడా చేసేసి సంవత్సరం అయిపోయింది ఎంఏలోను బీఈడిలోను లెక్కల సబ్జెక్టులే ఇప్పుడే నాకు పెళ్ళి ఏమిటి ఇక కొద్ది నెలల్లో డిఎస్సి ప్రకటన కూడా వస్తుంది నేను డిఎస్సికి ప్రిపేర్ అవుతాను నేను పరీక్ష రాయాలి స్కూల్ అసిస్టెంట్గా ఉద్యోగంలో చేరాలి నా ప్రయత్నంలో నేనుంటే ఈ పెళ్లి గోళ్ళు ఏమిటి మీకేం పని పాట ఏం లేదా అంటూ అందరినీ కసురుకుంది సమీర నిజమేనమ్మా కానీ మళ్ళీ ఇలాంటి సంబంధం దొరుకుతుందా కోరి కోరి ఇంటి గడపదాకా వెతుక్కుంటూ వచ్చిన సంబంధం ఆ అబ్బాయి జూనియర్ లెక్చరర్గా పనిచేస్తున్నాడు కూడా ఆ అబ్బాయి నిన్న ఇంత ముందే చూసినాడట నువ్వు బాగా నచ్చినావట ఆ అబ్బాయే స్వయంగా పెద్దల్ని పంపించాడు కాదనకూడదు అని ఎందరో పోరి పోరి రోజుల తరపడి సతాయించగా సతాయించగా విని విని ఏ మూడ్లోనో సరే అనేసింది అసలు ఏం జరిగింది పెళ్లి కొడుకు కుమారుడు ఈ అమ్మాయిని ఎక్కడ చూశాడు ఈ అమ్మాయి పట్ల ఎందుకు ఇంత ఆకర్షితుడయ్యాడు తనకు తానుగా ఈ సంబంధాన్ని ఎందుకు ఎంచుకున్నాడు అంటే మనం ఒక మూడు నెలలు వెనక్కి వెళ్ళాలి ఆ రోజు సమీర అనంతపురంలో కడప వెళ్ళే బస్సు ఎక్కింది కడపలో ఒక స్నేహితురాలి పెళ్లికి హాజరు కావాలి బస్సులో అడుగు పెట్టేసరికి బస్సు అంతా కిక్కిరిస్తుంది కూర్చోటానికి సీట్లు కనిపించడం లేదు అసలే పెళ్ళిళ్ళ సీజన్ ఆడవాళ్ల కేటాయించింది ముందు వరుస సీట్లలో దాదాపు అందరూ మగవాళ్లే ఉన్నారు వాళ్ళ నెత్తి మీదేమో స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం అని పెద్ద అక్షరాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి గౌరవించకపోతే ఇబ్బంది లేదు అవమానించకుండా ఉంటే చాలు అని ఆ ప్రకటన చదివినప్పుడల్లా కొనుక్కుంటుంది సమీర ఆ రోజు బస్సులో ముందు వరుసలో కూర్చున్న మగవాళ్ళు చదువు సంజీలు లేని అమాయకులైన పల్లెటూరు వారేం కాదు దాదాపు అందరూ నలభై ఏళ్లలోపు వారే బాగా చదువుకున్న వాళ్లే అని వాళ్ళ మొహాలే చెప్తున్నాయి ఇన్నేళ్ళైనా బాగా చదువుకున్న వాళ్ళు కూడా కనీసం ప్రజాస్వామిక సాంప్రదాయాలను పట్టించకపోవడం విడ్డూరం అనిపిస్తోంది చాలాసార్లు సమీరకి ఆమెతో పాటు సీట్లు లేక నిలుచున్న ఆడవాళ్ళు మరో నలుగురు కూడా అక్కడే ఉన్నారు నిస్సహాయంగా అలాంటిది సమీరకి కొత్త అనుభవం ఏం కాదు మగవాళ్ళని లేవండి అని కోరటం వాళ్ళు లేవకపోవటం గొడవ పెట్టుకోవటం సమీరకి ఇది కొత్త కాదు ఆ రోజు కూడా సమీర సహజంగానే దయచేసి మీరు లేవండి అని రిక్వెస్ట్ చేసింది వృద్ధులైన స్త్రీలు కూడా ఉన్నారు దయచేసి మా సీట్లు మాకివ్వండి కడప దాకా వెళ్ళాలి అంత దూరం నిల్చోవటం సాధ్యం కాదు అని నెమ్మదిగానే అడిగింది పోవమ్మ మేం మాత్రం అంత దూరం నిల్చోవాలా అన్నారు ఇద్దరు అయ్యా ఇవి ఆడవాళ్ళ సీట్లు మీరు అలా అంటే అలా అని అంటూ వాదనగా దిగింది పోమ్మ చూసినాం కానీ ముందొచ్చినాం కూర్చున్నాం అంటూ ఒక ఆయన లా పాయింట్ తీశాడు అరే మీరు ఎప్పుడొచ్చినారని కాదండి కానీ ఆడవాళ్ళ సీట్లు మా సీట్లు మాకివ్వటానికి మీకు ఏం అభ్యంతరం అని నిలదీసినట్టు మాట్లాడినా వాళ్ళు వలకలేదు పలకలేదు ఇలా కాదనుకుని కండక్టర్ని పిలిచి చూడండి మా సీట్లు మాకు ఖాళీ చేయించండి అంది కండక్టర్ పాపం ఆమె వైపు జాలీగా చూసి ఏం చేస్తామమ్మా రోజు ఈ గొడవలు పడుతూనే ఉన్నాం మేం చెప్తే ఈ మగ మహారాజులు వినరు మీరే ఎలాగో సర్దుకోండి అంటూ నచ్చ చెప్పబోయినాడు మీరే అంటే ఎలా అండి మీ బాధ్యత కదా అది అని అంటుంటే ఆ కండర్ టిక్ టిక్కెట్లు కొట్టే హడావిడిలో ఆమె మాటల్ని పట్టించుకోలేదు ఆ కండక్టర్ సమీర కోపంగా డ్రైవర్ దగ్గరికి వెళ్ళి చూడండి మీరైనా వెళ్ళం లేపండి అని తీవ్రంగా దబాయించేసరికి ఆ డ్రైవర్ ముసిముసి నవ్వులు నవ్వుతూ అది నా డ్యూటీ కాదమ్మా బస్సు నడపటం ఒకటే నా డ్యూటీ అనేసరికి సమీర మా సీట్లలో మమ్మల్ని కూర్చొనివ్వకుండా బస్సు ఎలా నడుపుతారో నేను చూస్తానంటూ గట్టిగా నిలదీసింది బస్సు కదలని మనం అంతే అంటూ గట్టిగా అరిచేసరికి బస్సు అంతా సైలెంట్ అయిపోయింది ఈ వ్యవహారం ఏమిటో ముదిరేలా ఉందనుకుని భయపడ్డాడేమో కండక్టర్ ముందు సీట్లో కూర్చున్న మగాళ్లతో లేవండి బాబు ఇవో బాగా చదువుకున్న అమ్మాయిలా ఉంది రిపోర్ట్లు గొడవలు అంటే బాగుండదు అని బలవంత పెట్టేసరికి మగవాళ్ళు రొసరుసలు ఆడుతూ లేచి నిలబడ్డారు సమీర్తో పాటు మరో నలుగురు ఆడవాళ్లు సమీర్ను మెచ్చుకుంటూ సీట్లలో కూర్చున్నారు అసలు సంగతి అది కాదు ఆ రోజు బస్సులో హేమంత్ కూడా ప్రయాణం చేస్తున్నాడు ఆ అమ్మాయి తెగువకు మాట తీరుకు బహ ముచ్చటపడ్డాడు ఆ అబ్బాయి మరో అబ్బాయి మరో విషయం ఏమిటంటే ఆ అబ్బాయి కూడా కడపకి ఆ అమ్మాయి హాజరయ్యే పెళ్ళికే వెళుతున్నాడు కూడా పెళ్లి మండపంలో ఆ అమ్మాయి ప్రతి కదలికను ప్రవర్తనను ఆ రోజంతా ఆరాధనగా తిలకించాడు ఆ అబ్బాయి ఆ అమ్మాయికి సంబంధించిన అన్ని ఆరాలు తీశాడు ఆమెతో అక్కడే మాట్లాడటం సభ్యతగా ఉండదని పెళ్లి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆ పనిలోనే ఉండిపోయి ఇద్దరు బంధువుల్ని పెళ్లి విషయమై వీళ్ళింటికి రాయబారం పంపాడు సమీర గట్టిగా తిరస్కరించింది ఈ పెళ్లి ప్రస్తావనని నిన్ను చూసి చాలా ముచ్చట పడినాడమ్మా అబ్బాయి కాళ్ళ దగ్గరకు వచ్చిన సంబంధాన్ని కారణం లేకుండా కాదనకూడదమ్మా అని పదే పదే కుటుంబ సభ్యులు మంచి కోరే బంధువులు స్నేహితులు హితబోధ చేసేసరికి సరే చూద్దాం అని ఒప్పుకుంది సమీర సరే ఆ అబ్బాయిని ఒకసారి పెళ్లి చూపులకి పిలిపిద్దాం నువ్వు చూసినట్టు ఉంటుంది అని అంటే అతన్ని పిలిపించడం ఏమిటి నన్ను చూసినటట్టుగా ఇంతకుముందే ఇక చూడాల్సింది నేనేగా వీలు చూసుకుని నేనే వెళ్ళి చూసొస్తాను అనేసరికి ముక్కున వేలేసుకున్నారు అందరూ ఇది పిల్లగాదరా బాబు అనుకుంటూ నువ్వు ఒక్కదానిమే వెళ్తావేమే అని తల్లి గదమాయిస్తే మీరు కూడా రండి నా గంట ఏం పోతుంది అబ్బాయినే కాదు కుటుంబ సభ్యులను వాళ్ళ ఇంటిని కూడా మనం చూస్తే మంచిదే కదా అనేసరికి ఈ పిల్ల కథ చిన్నప్పటి నుంచి చూసిందే కదా పెళ్లి కొడుకును చూసేందుకు పిల్లొస్తుందంటే వాళ్ళు ఏమనుకుంటారో ఏమో అని వెనక ముందు ఆలోచించారు తల్లిదండ్రులు బంధువులు కూడా చివరికి ఈ మాటను పెళ్ళికొడుకు తల్లిదండ్రులకి చేరవేశారు ఈ పిల్ల గుడినే కాదు గుడిలో లింగాన్ని కూడా మింగేసేలా ఉంది ఇలాంటి పిల్లతో వేగటం మున్ముందు చాలా కష్టం అవుతుంది అని తర్జన భర్జన పడ్డారట అబ్బాయి తల్లిదండ్రులు కానీ వరుడు హేమంత్ మాత్రం పక్కపక్కనబేసి ఆ అమ్మాయినే రానివ్వండి సరదాగా ఉంటుంది అనేసరికి కిమ్ అనకుండా అందరూ ఒప్పేసుకున్నారు ఒక సుమ్మును కుదుర్చుకుని సమీర తల్లిదండ్రులు అన్న వదిన మరో ఇద్దరు బంధువులు కలిసి పెళ్లి చూపులకి వరుడి ఊరుకు వచ్చేశారు వరుడు ఊరు మరీ చిన్న పల్లె వీళ్ళంతా సుమ్లో దిగేసరికి పెళ్లి కూతురు పెళ్లి కుమారుని చుట్టానికి వచ్చిందన్న సంగతి తెలిసి చాలామంది వీళ్ళ ఇంటి దగ్గర గుమిగూడారు పెళ్లి కొడుకు బంధువర్గం అంతా కారు దిగిన అమ్మాయిని చూసి నివ్వెరపోయారు చాలా సాదాసీదాగా కాటన్ చీరతో నగలు నాణ్యాలు మోస్తాబులు లేకుండా ముచ్చటగా ముగ్ధంగా ఈ అమ్మాయి కనిపించేసరికి ఆశ్చర్యంగా ముక్కును వేలేసుకున్నారట పచ్చని బంగారు రంగుతో సన్నగా పొడుగ్గా వినయంగా కనిపించిన ఈ అమ్మాయిని చూసేసరికి ఒక వింత భ్రాంతికి లోనయ్యారట ఈ అమ్మే చదువుకున్న అమ్మాయి ఇంత సాదాగా ఉందేమిటి అని పరవశించిపోయారట వరుడు హేమంత్ స్వయంగా వచ్చి వీళ్ళని ఇంట్లోకి ఆహ్వానించాడు సమీర కూడా అతన్ని చూసి ఏ సిగ్గు ఎగ్గు లేకుండా హాయ్ అని పలకరించింది సౌమ్యంగా నిజంగా కూడా చూడగానే నచ్చేలా ఉన్నాడు హేమంత్ ఆ రోజంతా వాళ్ళ ఇంట్లోనే అందరూ కలివిడిగా గడిపారు ఈ మధ్యనే కట్టుకున్న కొత్త ఇల్లు పొందికగా ఉంది హేమంత్ తల్లిదండ్రులు అక్కా చెల్లెళ్ళు కూడా సమీరతో క్షణంలో కలిసిపోయారు కొత్త మనుషుల్లా కాకుండా చిరకాల పరిచయం వారిలా ముచ్చట కలబోసుకున్నారు భోజనాల తర్వాత హేమంత్ సమీర ఒక గదిలో కూర్చుని చాలాసేపు చాలా విషయాలు మాట్లాడుకున్నారు ఒకరు అభిరుచి ఒకరు తెలుసుకున్నారు సమీరకు కూడా హేమంత్ పలకరింపు మాట తీరు బాగా నచ్చాయి నేను ఇలా రావటం మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే నన్ను మరణించండి నాకు చిన్నప్పటి నుంచి ఇలాంటి సరదాలు చాలా ఉన్నాయి అంది సమీర అబ్బే నాకు సరదాగానే అనిపించింది ఆ రోజు బస్సులో మీ వైఖరి చూసిన తర్వాత నాకు చాలా గౌరవం కలిగింది మీ మీద కొడవటి గంట కుటుంబరావు అనే గొప్ప రచయిత యాభై ఏళ్ల క్రితమే కొత్త కోడలు అని ఒక నవలు రాశారు అందులో అచ్చంగా ఇలాగే పెళ్లి కూతురు పెళ్లికి ముందే అత్తారింటికి వచ్చి ఇంట్లో వాళ్ళందరినీ హడలు ఆ నవల్లోని అమ్మాయితో పోలిస్తే మీరే నెమ్మదిగా కనిపిస్తున్నారు ఈ మధ్యనే ఒక కథ వాసంత తుషారాం అని చదివాను ఆ కథలో వసంత అనే అమ్మాయి తుషారా అనే స్నేహితురాలతో కలిసి పెళ్లి చూపులకు వరుడు గురికి వచ్చేస్తుంది సాహిత్యం ద్వారా ఇలాంటి విషయాలు నాకు పరిచయం కావడంతో మీరు మా ఊరికి రావడం నాకు కొత్త అనిపించలేదు అన్నాడు నవ్వుతూ మీరు చెప్పిన విషయాలు చాలా బాగున్నాయి నాకు సాహిత్యంతో చాలా తక్కువ పరిచయం మీరు చెప్పిన తర్వాత పుస్తకాలను చదవాలని నాకు అనిపిస్తోంది అంది సమీర ఇది మూడు నెలల కిందటి సంగతి వర్తమానంలోకి వస్తే పెళ్లి కూతురు సమీర వ్యవహారం చూసేసరికి అందరూ జడుచుకున్నారు అనుకున్నాం కదా పెళ్లి కుమారుడు లగ్నపత్రిక రాసే ఈ సందర్భంలో లేడు అందువల్ల పెళ్లి కుమారుడు బంధువు ఆయన వెంటనే హేమంత్కు ఫోన్ చేసి ఒరే హేమో ఈ పిల్ల చాలా గడుగ్గా ఎలా ఉందరా లగ్నపత్రికలో తన పేరు మార్చుకోను అంటోంది అంతగా కావాలంటే తన పేరుకు తగ్గట్టుగా నీ పేరునే మార్చాలంటోందిరా అని వెటకారంగా మాట్లాడేసరికి హేమంత్ పగలబడి నవ్వి నవ్వి ఎవరు ఎవరి పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదు అంత సరదా అనిపిస్తే నేనే నా పేరును సమీర కుమారుగా మార్చుకుంటా అంటూ గలగల నవ్వేశాడు ధన్యవాదాలు ఎంతకైనా కావాలి అనుకున్నప్పుడు సర్దుకుపోవడం అనేది చాలా మంచిది అంటే దాంట్లో వేరేది ఏమీ లేదు అతను అతను ఆ అతను అలా సర్దుకుపోవటానికి నిశ్చయం తీసుకున్నాడు ఎందుకంటే ఆయనకి పెళ్లి చేసుకోవాలని అనిపించింది కాబట్టి థ్యాంక్ యూ ధన్యవాదాలు మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో కండి థ్యాంక్ యూ